అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ హక్కులను కాపాడేదానికి నిర్దేశించిన చట్టాలన్నీ తన స్వార్థ ప్రయోజనాలకు వాడుకున్న వైకాపా ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి తక్షణం ఎస్సీ వర్గాలకు క్షమాపణ చెప్పాలని, అది కూడా బహిరంగంగా చెప్పాలి. ఎందుకంటే ఏపీలో కొత్తగా నిర్మించ తలపెట్టిన రాజధాని అమరావతి కోసం అక్కడ భూసేకరణ జరిగింది. ఆ విషయం అందరికీ తెలుసు. ఆ భూసేకరణ సమయంలో ఎస్సీలకు చెందిన చాలామంది రైతులు స్వచ్ఛందంగా రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చారండి. ప్రభుత్వం సేకరించిన భూముల్లో ఎస్సీల భూములు కూడా ఉన్నాయి. అయితే అక్కడ ఏదో ఇన్సైడ్ ట్రేడింగ్ జరిగింది. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అప్పటి పురపాలక శాఖ మంత్రి నారాయణ గారు ఏదో కుట్ర చేశారు. అక్కడంతా తమ స్వార్థం కోసం రైతుల్ని ప్రజల్ని మోసం చేశాడని రకరకాల ఆరోపణలు చేస్తూ వచ్చారు. అలాంటి ఇన్సైడ్ ట్రేడింగ్లన్నీ ఏమీ లేదని తేలిపోయింది. తర్వాత కొత్తగా అక్కడ అసైన్డ్ ల్యాండ్స్ ఉన్నాయి, అంటే ఎస్సీ ఎస్టీలకు కేటాయించిన భూముల్ని వాళ్ళని భయపెట్టి బెదిరించి రాజధాని కోసం అప్పటి ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రులు స్వాధీనం చేసుకున్నారు అన్న దృష్టితో లేదా అలాంటి అర్థం వచ్చేలాగా రామకృష్ణారెడ్డి సిఐడి పోలీసులకు కేసు పెట్టారు. అది సిఐడిలు స్వీకరించారు. ఆ ఫిర్యాదు మీద కేసులు పెట్టి చంద్రబాబు నాయుడు గారికి, తర్వాత నారాయణ గారికి నోటీసులు కూడా ఇచ్చారు. ఈ దీని మీద చంద్రబాబు నాయుడు గారు, నారాయణ గారు హైకోర్టును ఆశ్రయిస్తే హైకోర్టు ఇవన్నీ సరైన ఆధారాలు ఏమీ లేదు కాబట్టి 4 వారాల పాటు దాన్ని స్టే చేసింది. అంటే ఎలాంటి విచారణలు, దర్యాప్తులు, అరెస్టులు ఇలాంటివి వద్దు, తేలే వరకు ఆపండి. ఇదే సమయంలో సిఐడిలు ఎస్సీలను విచారిస్తే ఎస్సీ రైతుల్లో చాలామంది, మేమందరం స్వచ్ఛందంగానే ఇచ్చాము, మమ్మల్ని ఎవరు బలవంత పెట్టలేదు, భయపెట్టలేదని స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఇది కొంతమంది పత్రికలకు, మీడియాకు కూడా చెప్పారు. ఇంత స్పష్టంగా ఇక్కడ వ్యవహారాలు తెలుస్తుంటే ఇలాంటి తప్పుడు కేసులు ఎందుకు పెట్టారు? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎస్సీలని, ఎస్టీలని లేదా బలహీన వర్గాలని కాపాడడం కోసం చాలా అంశాలని రాజ్యాంగంలో పొందుపరిచారు. దానికి అనుగుణంగా ఎస్సీ ఎస్టీ చట్టాలు ఈరోజు అమలవుతున్నాయి. అంటే ఎక్కడైనా ఎస్సీలు ఎస్టీలకు అన్యాయం జరిగినా, వాళ్ళని కించపరిచినా, చులకనగా చూసినా, వాళ్ళ ఆస్తులకు లేదా మాన ప్రాణ ధనాలు దేనికి నష్టం కలిగినా ప్రత్యేకంగా రక్షించడం కోసం చట్టాలు రూపొందించారు. అయితే ఆ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఇలాంటి తప్పుడు కేసు పెట్టారు. ఇక్కడ పసలేదని తేలిపోయింది. ఈయన ఎందుకు ఆ కేసు పెట్టారు, ఎవరిని సంతృప్తిపరచడానికి ఆ కేసు పెట్టారు ఆయనే చెప్పాలి. ఇక్కడ లోపాయి గారిగా మనకు అర్థమయ్యేదేమంటే, మొన్న జరిగిన పురపాలక ఎన్నికల్లో విపరీతమైన అరాచకాలు సృష్టారు, భయభ్రాంతులకు గురి చేశారు, డబ్బులు పెట్టుకున్నారు, మందును వేర్లై పారించారు, ఇన్ని అవకతవకలు అక్రమాలు జరిగిన విషయాన్ని ప్రజలు మరిచిపోవాలంటే వాళ్ళ దృష్టి మరల్చడం కోసం ఈ బురద చల్లే ప్రయత్నం చేశాడు. ఇలాంటి కుయుక్తులు, కుట్ర రాజకీయాలు చేసిన ఆళ్ళ రామకృష్ణారెడ్డి ప్రజలకి, ముఖ్యంగా ఎస్సీలకి అందరికీ బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. ఎందుకంటే ఆయన ఒక ప్రజాప్రతినిధిగా ఎన్నుకున్నది ఎందుకండి? ప్రజల పక్షం నిలబడాలి, ప్రజల సమస్యలు పరిష్కరించాలి, ప్రజలకు సేవ చేయాలని అంతే తప్ప ప్రతిపక్ష నాయకులను లేకపోతే వాళ్ళని ప్రశ్నించిన వాళ్ళను ఇరికించడానికి తప్పుడు కేసులు పెట్టడం, ఎత్తుగడలు వేయడం, ఇలా ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం, ప్రజలకి లేనిపోని అపార్థాలు సృష్టించడం, ఇలాంటి చర్యలు చేయడం వల్ల అతను అసలు ఎమ్మెల్యే పదవికే అనర్హుడండి. ఇలాంటి కుట్రపూరితంగా వ్యవహరించే వ్యక్తులు ప్రజాప్రతినిధులుగా శాసనసభలో ఉండడానికి కూడా తగరు. కాబట్టి ఇప్పటికైనా ఆయన బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. తాను ఈ కుట్రలు ఎవరి కోసం చేశారో కూడా చెప్తే ప్రజలు హర్షిస్తారు, లేకపోతే
ఆళ్ళ రామకృష్ణారెడ్డిని ప్రజలు తీవ్రంగా తిరస్కరిస్తారన్న విషయాన్ని ఆయన గుర్తిస్తే మంచిదని నా అభిప్రాయం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ టు Myra Media. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.